హాయ్ ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ సునీల్ రాహుల్ సిహెచ్. నేను ఇక్కడ మెడికార్ హాస్పిటల్లో పుట్టి పిల్లల మరియు చిన్న పిల్లల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం పురిటి పిల్లలు అంటే పుట్టిన తరువాత పిల్లల్లో కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, వాటిల్లో ఎంతవరకు పేరెంట్సే టేక్ కేర్ చేయగలరు, ఎప్పుడు పేరెంట్స్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనే విషయం మీద డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా పేరెంట్స్ నాకు నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు అంటే అప్రిహెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. మొదటి పిల్లవాడు పుట్టిన తర్వాత ఆనందం చాలా ఉంటుంది, దాని తర్వాత ఏంటంటే ప్రతిదానికి కంగారు పడ్డము, అట్లా చాలా వరకు నాకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు చాలామంది నా ఓపీకి వస్తారు. సో నేను ఈరోజు ఏం చేస్తానంటే సమ్ విచ్ కన్సర్న్ అంటే మీరు దాని గురించి ఏమీ అంత భయపడాల్సిన అవసరం లేదన్న విషయాలు కొన్ని చెప్తాను. అట్లాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ప్రాబ్లం ఉంది, ఏది ప్రాబ్లం ఏది కాదు అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఫస్ట్ మనకి కామన్గా అనుకునే ప్రాబ్లం ఏంటంటే ఫీడింగ్ ప్రాబ్లమ్స్, అంటే పాలు ఇవ్వడం దానికి వచ్చే సమస్యల గురించి మాట్లాడదాం. ఓకే, నార్మల్గా బిడ్డ పుట్టిన తర్వాత తల్లిపాలే ఇస్తారు. తల్లి దగ్గర పాలు ఉన్నంత వరకు తల్లిపాలు ఇవ్వడమే మంచిది. ఎంత ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి? మామూలుగా పుట్టిన పిల్లలు పాలు తాగించడం మొదలు పెట్టాక వాళ్ళు ఒక సైడు సక్ చేయడం స్టార్ట్ చేశాక మినిమం 15 to 20 minutes ఫీడ్ తీసుకుంటారు. మామూలుగా ఏం జరుగుతుంది అంటే ఒక 3-4 times సక్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే అలసిపోయి ఆపేస్తారు. సో అప్పుడు మీరు ఏంటంటే బేబీని స్టిమ్యులేట్ చేయాలి. స్టిమ్యులేట్ చేస్తే వాళ్ళు సక్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే స్టిమ్యులేట్ చేసినా బేబీ సక్ చేయడం లేదు అని అనుకుంటుంటే అప్పుడు వాళ్ళకి సరిపోయినట్లు లెక్క. సో వచ్చిన పాలు బిడ్డకి సరిపోతున్నాయా లేదా అది ఎలా తెలుస్తుంది? సో మీరు ఫీడింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాక, ఫీడింగ్ కంప్లీట్ అయ్యాక బేబీ అట్లీస్ట్ 1 to 1.5 hours నిద్రపోవాలి. డైలీ 6 to 8 times యూరిన్ పాస్ చేయాలి. మీరు ఒక సైడ్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఇంకొక సైడ్ మిల్క్ లెట్ డౌన్ అవుతుంటే దెన్ మిల్క్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ ద బేబీ అని అర్థం. సో ఎంత ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ ఇవ్వాలి? సో నార్మల్గా నెలల నుండి పుట్టిన బిడ్డలకి ఒకసారి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత యూ కెన్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 3 hours, నో ప్రాబ్లం. ఆ 3 hours లోపల కానీ వాళ్ళు క్రై చేస్తుంటే మళ్ళా ఇవ్వచ్చు. ఒకవేళ క్రై చేయడం లేదు, నిద్రపోతున్నారు, ఎంతవరకు వెయిట్ చేయొచ్చు అంటే మ్యాక్సిమం 4 hours, యూ కాంట్ వెయిట్ మోర్ దెన్ దట్. సో ఆ 4 hours వెయిట్ చేయడం అనేది ఎంతవరకు కంటిన్యూ చేయాలంటే 1 month వరకు. బేబీ వెయిట్ పెరగడం స్టార్ట్ చేశాక వాళ్ళు తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది. సో ఒక 1 month తర్వాత మీ బిడ్డ ఎలా తీసుకుంటుంది అనే దాన్ని బట్టి 5-6 hours ప్రొలాంగ్ చేయడం కూడా చేయొచ్చు. అది బిడ్డకి మారుతుంది. ఇది నెలలు నిండిన పిల్లల్లో మాత్రమే. నెలలు నిండని పిల్లల్లో ఎలా ఫీడింగ్ ఇవ్వాలనేది డాక్టర్ చెప్పిన దాని ప్రకారమే ఫాలో అయిపోవాలి, సరేనా? నెక్స్ట్ ఫీడింగ్ ఇష్యూ అయిన తర్వాత కొన్నిసార్లు ఏం చేస్తామంటే మిల్క్ ఇచ్చేసిన తర్వాత బిడ్డని పైన వేసుకొని తట్టమని చెప్తాం. ఎందుకంటే పాలు తాగిన తర్వాత పాలుతో పాటు గ్యాస్ కొంచెం లోపలికి వెళ్తుంది పిల్లలకి. సో అది మీరు బర్పింగ్ చేస్తే ఏమవుతుంది అంటే గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. అలా రానప్పుడు ఏమవుతుంది అంటే బిడ్డని పడుకోబెట్టినప్పుడు ఆ గ్యాస్తో పాటు మిల్క్ కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎంతసేపు చేయాలి? బర్పింగ్ అనేది మినిమం 15 minutes చేయాలి. ఒకవేళ ముందే వస్తే ఆపేయచ్చు, లేకపోతే రాకపోయినా 15 minutes వరకు ఇవ్వాలి. నార్మల్గా బర్పింగ్ చేసేటప్పుడు కొంచెం పాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఒక 50 ml పాలు తాగిన బిడ్డ ఒక 3 ml 5 ml బయటకు రావడం అది సర్వసాధారణంగా జరిగే విషయమే, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. తాగిన పాల్లో సగం కంటే ఎక్కువ వస్తున్నాయంటే మీరు కంగారు పడాలి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఓకే, అది ఫీడింగ్ గురించి. నెక్స్ట్ మోషన్ గురించి మాట్లాడదాం. నార్మల్గా ఫస్ట్ 2 days బేబీ పాస్ చేసే అదే స్టూల్ ఏదైతే ఉంటుందో అది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే బాడీలో ఫామ్ అవడం అలా ఉంటుంది కాబట్టి అది బయటకు వచ్చేస్తుంది. సో మీరు మిల్క్ ఇవ్వడం స్టార్ట్ చేశాక అది జీర్ణాశయం అనేది మనం ఇచ్చే పాలకి అడ్జస్ట్ అవుతూ వస్తుంది అనమాట. ఈ అడ్జస్ట్మెంట్లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ 2-4 వారాల్లో వాళ్ళు కొంచెం లూజ్గా కూర్చోవడం స్టార్ట్ చేస్తారు. అది రోజుకి 5-6 సార్లు కూర్చుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేదే. అది డయేరియా అని కొందరు అదే మోషన్స్ అవుతున్నాయని చాలామంది అనుకుంటారు, కానీ అది కాదు. ఈ ప్రక్రియ అనేది 2-4 వారాలు తీసుకుంటుంది. సో ఫస్ట్ 1 month బేబీ కానీ 5-6 సార్లు మోషన్ వెళ్తుంది, కొంచెం లూజ్గా వెళ్తుంది అంటే అది సర్వసాధారణంగా జరిగే విషయమే, దాని గురించి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కువ అవుతుంది, చాలా కూర్చుంటుంది అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి దాని గురించి. ఓకే, ఇంకొకటి మోషన్ కూర్చునేటప్పుడు
పిల్లలు ఏం చేస్తారంటే ఏడవడం కానీ లేకపోతే ముక్కడం కానీ లేకపోతే కొంచెం అలా ఇలా ఫీలింగ్స్ పెట్టడం కానీ చేస్తారు. ఇది నార్మల్ గా జరిగే విషయమే, ఎందుకంటే మనలాగా వాళ్ళు ప్రెషర్ పెట్టలేరు కాబట్టి ఆ ప్రెషర్ పెట్టుకోవడానికి వాళ్ళు అలావన్నీ చేస్తారు. ఒకవేళ మోషన్ పాస్ చేశాక బేబీ కంప్లీట్ గా నార్మల్ అయిపోతుందంటే అది నార్మల్, కానీ మోషన్ పాస్ చేశాక కూడా బేబీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది ఇవన్నీ చేస్తుందంటే దెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్. ఓకే, నెక్స్ట్ మనం స్లీపింగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం. నార్మల్ గా గర్భాశయంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే మదర్ రోజంతా నడుస్తూ ఉంటుంది కాబట్టి బేబీకి అది ఫ్లూయిడ్ కదులుతూ ఊయల్లాగా ఉంటుంది కాబట్టి రోజు మార్నింగ్ అంతా నిద్రపోతారు. ఎప్పుడైతే మదర్ రెస్ట్ తీసుకుంటారో ఆ టైంలో వాళ్ళు లేచి ఉంటారు. ఇది నార్మల్ గా గర్భంలో ఉన్నప్పుడు జరిగే ప్రక్రియ. బేబీ డెలివరీ అయిన తర్వాత అది అలాగే కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ 2-4 వీక్స్లో ఏమవుతుంది అంటే బేబీ మార్నింగ్ అంతా ఎక్కువ నిద్రపోతూ ఉంటుంది, నైట్ టైం లేచి ఉంటారు. సో ఈ సైకిల్ నుంచి నార్మల్కి రావడానికి వాళ్ళకి 2-4 వీక్స్ పడుతుంది. సో ఆ టైం వరకు ఏమవుతుంది అంటే బేబీకి అడిక్వేట్ రెస్ట్ ఆ టైంలో ఇచ్చి నైట్ టైము మేల్కొన్నప్పుడు మీరు సపోర్ట్ చేసేటట్లు మీరు చూసుకోవాలి. సో ఇది అందరిలో నార్మల్గా జరిగే విషయమే. సో దాని గురించి కూడా పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వెయిట్, బేబీ వెయిట్ ఎలా పెరగాలి, ఎంత పెరగాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నార్మల్గా బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళ ఒంట్లో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ నీరు శాతం అంతా ఫస్ట్ కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. ఎన్ని రోజులు, ఫస్ట్ 5-7 డేస్ అంటే మొదటి వారంలో ఏ పిల్లలైనా బరువు తగ్గి దాని తర్వాత స్లోగా పెరగడం స్టార్ట్ చేస్తారు. సో ఎంత బరువు పెరగాలి? సో మామూలుగా ఫస్ట్ 3 నెలల్లో 3 నుంచి 5 నెలల్లో రోజుకి 20 గ్రాముల లెక్కన పెరగాలి. సో నెలకి 600 గ్రాముల నుంచి 900 గ్రాములు పెరుగుతారు. దాని తర్వాత 400 నుంచి 500 గ్రాములు పెరగడం స్టార్ట్ చేస్తారు. సో వెయిట్ అనే పిల్లలు పెరగకపోయినా లేకపోతే ఉన్న బరువు కంటే తగ్గుతున్నా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఓకే, పిల్లలు ఏడవడం. సో నార్మల్గా పిల్లలు నిద్రపోయే టైము లేచే టైము ఇవన్నీ 1 నెల అయ్యాక తల్లిదండ్రులకు అర్థమవుతాయి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే పిల్లవాడు లేచి సడన్గా ఏడవడం స్టార్ట్ చేస్తారు. అది ఎలాగంటే వాళ్ళు తిప్పుతున్న ఇది ఏం చేసినా కానీ తగ్గకుండా ఉండేటట్లు ఏడవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు తల్లిదండ్రులు కంగారు పడడం అనేది సర్వసాధారణం. ఇది దేనివల్ల వస్తుంది అంటే కడుపు నొప్పి అనేది పిల్లలకి కోలిక్ అంటారు, ఇన్ఫాంటైల్ కోలిక్ అని. సో అది ఎందువల్ల వస్తుంది అనేది దానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ దానికి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఇది నార్మల్గా 2 వారాల నుంచి 4 వారాల పిల్లలను మొదలయ్యి 3 నెలల వరకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మోస్ట్లీ ఆఫ్టర్నూన్ టైం కానీ లేకపోతే సాయంత్రం పూట కానీ ఎక్కువ ఉంటుంది. ఈ పిల్లల్లో మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళని ఎత్తుకొని అటు ఇటు తిప్పడం కానీ లేకపోతే కొలికై డ్రాప్స్ అనేవి ఉంటాయి, అవి వాడితే తగ్గుతుంది. మోస్ట్లీ 1/2 అవర్కి తగ్గిపోవాలి. ఇన్ కేస్ తగ్గలేదంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. మెయిన్గా ఈ పిల్లల్లో మీరు చూడాల్సిందంటే అలా ఎక్కువగా ఏడవడం అనేది వేరే సమస్యల వల్ల కూడా వస్తుంది. ఈ సమస్య వల్ల కాదా అనేది మీరు నిర్ధారణ చేసుకొని దానివల్ల అయితే మీరు ఇంట్లో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, లేకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఖచ్చితంగా. ఇంకొక సమస్య ఏంటంటే గొరగొర శబ్దం వస్తుంది, ముక్కులు బ్లాక్ అయిపోయాయి, లేకపోతే ఆయాసపడుతున్నాడు పిల్లవాడు అనేది కంప్లైంట్ మనం చాలాసార్లు వింటూ ఉంటాం. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మామూలుగా పెద్దవాళ్ళకి ఉన్నట్లు వాళ్ళకి నాసల్ పాసేజ్ అనేది పెద్దదిగా ఉండదు, చాలా చిన్నదిగా ఉంటుంది. ప్లస్ వాళ్ళలో ప్రొడ్యూస్ అయ్యే సెక్రెషన్స్ అన్నీ ఏమవుతాయంటే ఆ రంధ్రాలని మూసివేయడం వల్ల వాళ్ళకి గాలి ఆడక ఆ శబ్దం రావడం అనేది సర్వసాధారణం. సో ఇట్లాంటి పిల్లల్లో మనం చేయగలిగేది ఏంటంటే ముక్కులో కొన్ని నాసో క్లియర్ అనే డ్రాప్స్ ఉంటాయి, అవి వేసుకొని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే, అంటే ఏమీ పెట్టి క్లీన్ చేయడం మాత్రం చేయకూడదు, జస్ట్ ఆ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అలా శబ్దం వచ్చినప్పుడు పిల్లవాడు ఎలా ఉంటున్నాడు, అదొక్క శబ్దం మీకు తెలుస్తుందంటే దాని నుంచి బిడ్డకి ఏమి ఇబ్బంది లేదు, అంటే పాలు తాగడానికి ఇబ్బంది లేదు, నిద్రపోవడానికి ఇబ్బంది లేదు, ఆడుకోవడానికి ఇట్లాంటి వాటికి ఏమీ ఇబ్బంది లేదు, ఓన్లీ ఆ శబ్దం మాత్రం వస్తుందంటే మీరు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఆ శబ్దంతో పాటు పిల్లవాడు పాలు తాగడం లేదు, ఆయాస పడుతున్నాడు, జ్వరము ఇట్లాంటివి వస్తున్నాయంటే వెంటనే డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. డాక్టర్ని ఎమర్జెన్సీగా కన్సల్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. అవి ఎప్పుడు? 1, నార్మల్గా పిల్లవాడు ఉండే ప్యాటర్న్ అంటే ఈ టైంలో నిద్రపోతాడు, ఈ టైంలో మేల్కొని ఉంటాడు, ఈ టైంలో ఆడుకుంటుంటాడు. అట్లాంటి పిల్లవాడు సడన్గా ఎక్కువ ఏడవడం స్టార్ట్ చేశాడు, పాలు తాగడం లేదు, వాంతులు ఎక్కువ అవుతున్నాయి, ఆడుకోవడం అనేది పూర్తిగా ఆపేశాడు, చాలా డల్గా ఉన్నాడు,
ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా పిల్లవాడికి ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. ఓకే, ఇంకొకటి కంటిలో నీరు రావడం అనేది సర్వసాధారణంగా చూసేది. నార్మల్గా మన కంటి నీరు ప్రొడ్యూస్ అయ్యేది ముక్కుల ద్వారా వెళ్తూ ఉంటుంది రెగ్యులర్గా మనకు తెలియకుండానే. ఈ చిన్నపిల్లల్లో ఏమవుతుందంటే ఆ వెళ్ళే దారి ఏదైతే ఉంటుందో కొందరిలో సన్నగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ కంటి నీరు అనేది బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళల్లో మనం ఎమర్జెన్సీగా చేయాల్సిన అవసరం లేదు. మీరు మసాజ్ ఇట్లా డైలీ ఒక ఎవ్రీ 30 మినిట్స్కి ఒకసారి ఇట్లా 5 to 10 times చేస్తూ ఉంటే కొందరిలో 1 to 3 months క్లియర్ అవుతుంది. ఇన్ కేస్ క్లియర్ అవ్వకపోతే ఆఫ్థాల్మాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో మేము 9 to 5 ఓపీ కానీ ఎమర్జెన్సీ అయితే ఎనీ టైం కానీ అవైలబిలిటీలో ఉంటాము. సో ఈ పై సమస్యలు ఏమున్నా కానీ, మీకు ఏమి సందేహాలు ఉన్నా కానీ, ఏమి ట్రీట్మెంట్ అవసరమైనా కానీ అన్నీ ఇక్కడ చేయబడను. సో కన్సల్టేషన్ కోసం డాక్టర్ సునీల్ రాహుల్ సిహెచ్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.